బాగా ముసా పట్టేసింది. రెండు రోజుల వరకు తగ్గదేమో. అవునండి, అసలు తగ్గేలా లేదు. బాబీ, నువ్వేంటి ఇక్కడ? బైక్ మీద వచ్చావా ఇంత దూరం? అసలు ఏమనుకున్నావు నీ గురించి? నువ్వేం మీ అక్క అంత అందగతివి కాదు. తను మంచి డాన్సర్, పెద్ద జడ, చిన్న పిల్లకేసుకొని ఒప్పుకుంటూ ఒక్కసారి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోయా. పలుపు! ఆయన ఇంత ప్రేమించేవాడు ఎవడైనా దొరుకుతాడా నీకు? నా వరకు నా లైఫ్లో ఇదే నా ఫస్ట్ లవ్, నువ్వే. ఎవరు మీ ఫ్రెండ్సా? రుబీనా దీక్ష. రుబీనా! హాయ్. బ్యాటింగా బౌలింగా? బౌలర్. కైసీ కర్తీస్ ఇసే దోస్తీ? చాలా కష్ట హై. బహుత్ బాత్ కర్తీ హై తుమ్హారే బారే మే. అదే, ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి నీ గురించి చాలా మాట్లాడుతుంది. నిజంగానా? అసలు నేనంటే నీకెందుకు ఇష్టం తెలీదు. అక్కడుంటామే. బాయ్. నేను కూడా అదే ఆలోచిస్తున్నా. ఎందుకని? నువ్వు అంటే ఇష్టం లేదని చెప్పి వచ్చేసా. అక్కడి నుంచి వచ్చాక నేను మర్చిపోతానని అనుకున్నా, కానీ నీ గురించి ఆలోచిస్తున్నా. నేను ఎప్పుడు ఇలా లేను. ఆ రోజు నువ్వు వాళ్ళతోటి గొడవ పడుతుంటే చాలా భయమేసింది. అప్పటికే నిన్ను ఇష్టపడుతున్నానేమో. నిన్ను చూస్తే భయమేయకూడదు బాబీ. ఇదానే నాపుతుంది. ఇది చాలా చిన్న విషయం లిల్లీ. నువ్వు నా గురించి ఏం భయపడక్కర్లేదు. నీ లైఫ్లో నా వల్ల ఏ ఇబ్బంది రాదు. నీ జర్నీలో నేను నీకు తోడుగా ఉంటాను. లెట్ మీ బి యువర్ కామ్రేడ్. ప్లీజ్ డోంట్ మైండ్. ఐ యామ్ రియలీ సారీ అండ్ ఐ రియలీ రియలీ మిస్ యు. ఓకే, బై. నాకు వద్దు, నాకు ఈ ఫోన్లో కిసెస్ వద్దు. నీకు అదే ఇంపార్టెంట్గా చేసుకో. నువ్వు మరే ఆపు నా వల్ల. నిజంగా క్రికెట్ కన్నా నన్ను ఎక్కువ ప్రేమించిన రోజు నేనే నీకు దూరం అవుతాను. ఎక్కువ చేసా రా ఇంటికి వెళ్దాం రా. ఆస్ట్రేలియా వెళ్తే మీ అందరినీ చాలా మిస్ అవుతాను రా. ఆ సరే, కానీ లిల్లీ చాలా సెన్సిటివ్, బాగా చూసుకో. నువ్వు చూసుకుంటావని నాకు తెలుసు. తను మీ అందరినీ మర్చిపోతుంది, అలా చూసుకుంటాను. నిన్న ఇడ్మో సీన్ కానీ గెలిచాను రా, ఆడు కూడా వస్తా అన్నాడు. భయమేదో. Thank you.
ఏం దొరికావరా, దిగరా బండి. వాడితే ఏంటి నీకు? చెప్పరా. నా నుంచి నీ బెట్టు పడుతుంటే వాడెక్కువైపోయా నీకు? చూడు చూడవే ఇంకా 48 గంటలు దాటి వరకు ఏం చెప్పలేము అంటున్నారన్నా. అన్నా, ముందు నుంచి చెప్తూనే ఉన్నానన్నా మీకు బాబీ గడ్డల గురించి. మీరే ఎలక్షన్లు అయ్యే వరకు ఆగమన్నారు. ఇప్పుడు చూడండి, దారి కాసి మరీ కొట్టారన్నా. ఓడుండకూడదు. ఉల్లి గారు తమ్ముడి చావుగొట్టి ఏం తెలియనట్టు ఇక్కడ కూర్చున్నావా? ఏమైంది సార్? ఏమైందా సార్? వాడు ఇప్పుడు కోమలో ఉన్నాడు. ఇలాంటి కాలేజీలో ఉండడానికి మాకేం తెలియదు. ఏం చేయలేదని చెప్తుండే అర్థం కాదా? చెప్తాం కదా సార్, మాకేం తెలియదు అని. ఏమైంది? ఎందుకు అది? నేనేం చేయలేదు. ఎన్నిసార్లు చెప్పాలరా?
నీ వల్ల ఎవరు హ్యాపీగా ఉన్నారు బాబీ? అందరిలా తప్పు నాది అని చెప్పడానికి వచ్చావా? మళ్ళీ నిన్ను కలుస్తాను అనుకోలేదు. మమ్మల్ని ఇలా చూడడం నీకు ఇష్టమా? మీ అమ్మ, నాన్న, చెల్లి, ఫ్రెండ్స్ అందరూ బయట నుంచి బాధపడుతున్నారు. ఎందుకు ఎందుకు అందరిని ఇలా బాధ పెడుతున్నావు? నీకేం రైట్ ఉంది? అండ్ యూ డోంట్ హ్యావ్ ద రైట్ టు మేక్ us గో త్రూ దిస్. అంతా మీ ఇష్టమా? మీ బాధ, మీ పెయిన్, మీ కష్టాలు ఎవరైనా ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ట్రై చేశారా? అందరు వచ్చి నాకు చెప్తారు, ఎలా తెలుస్తుంది మీకు ఏది రైటో ఏది రాంగో? లిలీ, లిలీ ఎక్కడ వెళ్తున్నావు? హాస్పిటల్ రా. నాకు తెలియదు ఆయన హాస్పిటల్ అని? పిచ్చిన కొడుకు వదిలేసి పదవి పదం. రే, నువ్వు పోరా, ముందు బయటికి పో. హలో, ఎన్ని రోజులు బానే ఉన్నాం కదా? ఎన్ని రోజులు, ఎన్ని రోజులు తోడుగా ఉంటానని చెప్పావు, కానీ నిన్ను ఎప్పుడు ఎలా చూడాల్సి వస్తుందోనని భయం వేస్తుంది బాబీ. నువ్వు బయటికి వెళ్తారు అది మాట్లాడుతూ లేదు, ఇప్పుడే బయటికి తీసుకెళ్ళరా, వెళ్ళండి. మీరు అసలు వినండి, పదా వెళ్ళిపోతా. అక్కర్లేదు, ఇప్పుడే మాట్లాడు. ఇవన్నీ వదిలేస్తావా లేదా నన్ను వదిలేస్తావా? ఏదోటి చెప్పు, నేనే వెళ్తా. బాబీ, నువ్వు లేకపోతే నేను హ్యాపీగా ఉండలేనేమో, కానీ ప్రశాంతంగా అయితే ఉండగలను బాబీ. పదా, ప్రశాంతంగా ఉండు కానీ పదా. బాబీ ప్లీజ్ బాబీ. పోరా, పోండి, అందరూ పోండి. ఏం చేస్తాం? అదే చివరిసారి తనని చూడటం, వెళ్ళిపోమన్నాను.